స్పెషల్ ఫండ్స్ కూడా తెచ్చినాము. ఇప్పుడు నిధులు అంటే అసలు లేవు, డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలా కష్టం. మీకు అదృష్టం బీజేపీ మీరు కలిసి ఉండటం అది నిజంగా. అది రాష్ట్రానికి దేవుడు దయదల్చి దేవుడు ఒక్కొక్కసారి ఎన్ని రకమైన అద్భుతాలు సృష్టిస్తాడంటే, బ్రేక్ అయిపోయిన రిలేషన్ ను మళ్ళీ అద్భుతంగా కలిపాడు ఈ రోజు ప్రభుత్వానికి, బాబు గారికి, మోడీ గారికి మధ్య. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఒక మంచి పరిపాలన నడుస్తా ఉంది, రిలేషన్ బాగుంది. ఎక్కడా కూడా చిన్న చిన్న ఏదైనా వేరే కాన్సెన్స్లు వింటున్నాం కానీ మా రాయలసీమ సైడ్ మేమైతే వినలా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అద్భుతమైన సహకారం అందిస్తా ఉంది. ఓకే, ఎట్లా ఉంది ఎన్డీఏ మీ ప్రభుత్వ పరిపాలనలో? ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు 100కి? ఇప్పటికైతే నేను 100కి 100 మార్కులు వేస్తా. ఎట్లా వేస్తారు? ఎస్ వేస్తాను. ఇంకా ఎందుకంటే సూపర్ 6 లో ఇంకా కొన్ని అమలు చేయాల్సినవి ఉన్నాయి. చేస్తారు, ఆర్థిక పరిస్థితిని బట్టి చేస్తాం. ఇప్పుడు దీపావళికి గ్యాస్ ఇస్తున్నారు, సంక్రాంతికి మహిళలు కూడా ఇస్తున్నారు. పెన్షన్ 4000 రూపాయలు. ఈ దేశంలో ఏ రాష్ట్రం అన్నా ఉందా 4000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం? 2000 హైయెస్ట్, 4000 ఇస్తా ఉందంటే ఇంతకంటే గొప్ప సంక్షేమం, ఇంతకంటే పేద ప్రజల పట్ల సంక్షేమ కార్యక్రమం చేసే పుణ్యకార్యం ఏదైనా ఉందా? అంత గొప్ప కొత్త కార్యక్రమాలు, 1వ తేదీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు, సోషల్ పెన్షన్స్, ఇంకా ఒక్కొక్కటి 1 సంవత్సరం టైం ఇవ్వాలి కదా పబ్లిక్. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, ఆ ధైర్యం ముఖ్యమంత్రి గారికి ఉంది. ఆయన మా ఎమ్మెల్యేస్ కూడా చెప్పాడు, ధైర్యంగా చెప్పండి మీరు అన్ని చేస్తామని. 100% చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 9 నెలలు పట్టచ్చు, బట్ విత్ ఇన్ 1 ఇయర్ అన్ని అమలు అవుతాయి. అన్ని అమలు అవుతాయి. వీళ్ళేదో చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తున్నాడు, వాలంటీర్ల జీతాలు 10,000 ఇవ్వాలంట. వాలంటీర్లు ఏంటంటే